హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ పెద్దయిన నిర్ణయంతో మోడీ వద్ద మళ్లీ పెరుగుతున్న జగన్ పరపతి. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దారుణంగా కుదేలైన వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు 40% ఓటు బ్యాంకు వచ్చిందని, ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరలేదని, కేవలం టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో సీట్లు సాధించలేకపోయామని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మళ్లీ తన హవా కొనసాగించేందుకు 5 ఏళ్లు వేచి చూడాల్సిందేనని భావిస్తున్న తరుణంలో ఆయనకు గుడ్ న్యూస్ అందింది. పురుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ విలువలకు నిబద్ధతకు పెట్టింది పేరు. 6 పదులకు పైగా వయసు దాటిన, రాజకీయ రంగు రుచి వాసనలు ఎరుగిన నవీన్ పట్నాయక్ తన తండ్రి ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజు పట్నాయక్ మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన నేరుగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. అంతేకాదు, ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రంతో అక్కడ ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెనవేసుకున్నారు. 24 ఏళ్ల పాటు ఎదురు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగారు. 80 ఏళ్ల వయసులో ఆయన మాజీ సీఎం అయ్యారు. ఆయన బీజేపీతో మిత్రుడిగా వ్యవహరించారు. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కూడా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వారితోనూ సాన్నిహిత్యం నెరిపారు. అయితే ఈసారి మాత్రం ఆయన రాజకీయ పందా మారింది. పైగా ఆయన సీఎం సీటులో నుంచి దించిందే బీజేపీ. దీంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆయనకుంది. బిజు జనతాదళకు రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. వారంతా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని, అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నవీన్ పట్నాయక్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తనను ఓడించిన బీజేపీ తనకు ప్రత్యర్థి అని నవీన్ పట్నాయక్ గట్టిగా నమ్ముతున్నారు. తన రాజకీయ పందా ఇదే అని ఆయన విడమరిచి చెప్పారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ పోరాటం చేయనున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆయన తానే అసలైన రాజకీయ ప్రత్యామ్నాయం అని జనాలకు తెలియజేయడం, మరోసారి సీఎం అయ్యేందుకు బాటలు వేసుకోవడం చేస్తారని అంటున్నారు. ఇక నవీన్ ఎలాంటి శశిభిషలకు తావు లేకుండా బీజేపీతో యుద్ధం ప్రకటించేశారు. అది ఆయాచితంగా ఏపీలో ఉన్న విపక్షం వైసీపీకి వరంగా మారుతోంది. నవీన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ఎన్డీఏకు ఏమాత్రం మెజారిటీ లేని చోట 10 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ఇచ్చిన మద్దతుతో అనేక బిల్లులను సునాయాసంగా మోడీ సర్కార్ ఆమోదించుకుని వచ్చింది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ నో చెప్పేశారు. దాంతో బీజేపీకి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీ అవసరం మరింత ఎక్కువ కానుంది. 2026 వరకు రాజ్యసభలో ఎన్డీఏ బలం ఏ కొంచెం కూడా పెరిగే సూచనలు లేవు. అలాగే ఏపీ నుంచి టీడీపీ ప్రాతినిధ్యం కూడా అప్పుడే మళ్లీ మొదలవుతుంది. అంటే గట్టిగా 2 ఏళ్ల దాకా వైసీపీదే రాజ్యసభలో ఏపీ నుంచి ఆధిపత్యం. ఇప్పుడు నవీన్ తలాక్ చెప్పేశాక వైసీపీయే బీజేపీకి దిక్కు కాబోతోంది. నిజానికి నవీన్ పట్నాయక్ బాటలోనే వైసీపీ కూడా నడవాలి. తనను ఓడించిన బీజేపీకి నవీన్ దూరంగా జరిగారు. అలాగే ఏపీలో తనను మాజీ సీఎంగా చేసిన బీజేపీకి జగన్ దూరం పాటించాలి. కానీ తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీకి వైసీపీ ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బీజేపీ కూడా వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్తో ఉండేందుకు ఈ పరస్పర అవగాహన దోహదపడుతుందని అంటున్నారు. మారిన ఈ పరిస్థితులు అంతిమంగా జగన్ ఇమేజ్ను మరోసారి ప్రధాని మోడీ దగ్గర పెంచేయనే వాదన వినిపిస్తోంది.